కరీంనగర్ సిటీలో పాగా వేసేందుకు తెలుగుదేశం పార్టీ సరికొత్త అస్త్రంతో సిద్ధమవుతోందా? ఎమ్మెల్యే ద్వారంపూడికి చెక్ పెట్టేందుకు బలమైన సామాజిక వర్గ నేతను బరిలోకి దించనుందా? ఇంతకీ వైసీపీని అడ్డుకోవడానికి టీడీపీ దగ్గరున్న ప్లాన్ ఏంటి? ఆ పార్టీ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? అసలు కాకినాడ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? వాట్స్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. చూసి కొట్టడం అంటే ఇదే. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ వైసీపీ క్యాడర్ ఎమ్మెల్యేకు తమ పవర్ ఏంటో చూపిస్తున్నారు. అదను చూసి ముఖం చాటేస్తుండటంతో ఎమ్మెల్యే ఏకాక అవుతున్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యేగా టీజేఆర్ సుధాకర్ బాబు 2019లో గెలుపొందారు. గతంలో ఆయన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత వైసీపీలో చేరి కిందటిసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యారు. నిజానికి సుధాకర్ బాబు స్థానికుడు కాకపోయినప్పటికీ వైసీపీ క్యాడర్ తమ భుజాలపై మోసింది, ఆయన గెలుపు కోసం కృషి చేసింది. కానీ తర్వాత కాలంలో క్యాడర్కు సుధాకర్ బాబుకు గ్యాప్ పెరిగింది. ఎమ్మెల్యే ఏకపక్ష ధోరణితో క్యాడర్ విసిగిపోయింది. అందుకే సమయం వచ్చినప్పుడే సత్తా చాటాలని భావించింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి వస్తే క్యాడర్ ఎవరు హాజరు కాకపోవడం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. 4 రోజుల కిందట నాగులుపులపాడు మండలం తిమ్మసముద్రం నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సుధాకర్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నాగులుపులపాడు ఎంపీపీ, జడ్పీటీసీ సహా మండల పార్టీ అధ్యక్షుడు, ఎంపీటీసీలు బాయ్కాట్ చేయడం సంచలనమైంది. దీంతో స్థానిక నేతలు లేకుండానే ఎమ్మెల్యే గడప గడపకు తిరగాల్సి వచ్చింది. ఈ చేదు అనుభవాన్ని దిగమింగుకుంటూ మద్దిపాడు మండలం రాజవారిపాలానికి వెళ్లిన సుధాకర్ బాబుకు అక్కడ సేమ్ సీన్ రిపీట్ అయిందట. ఇలా ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ని బాయ్కాట్ చేసిన నేతలందరూ ఒంగోలులో ప్రత్యేక సమావేశం అవడం వైసీపీలో హాట్ టాపిక్ అయింది. సుధాకర్ బాబు ఒంటెత్తు పోకడలు, గ్రూప్ రాజకీయాలకు నిరసనగానే గడప గడపకు ప్రభుత్వం ప్రోగ్రామ్ ని బహిష్కరించినట్లు ఆయా నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. వైసీపీ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో ఇలా మండల స్థాయి నేతలు ముఖం చాడేయడంతో ఎమ్మెల్యే టెన్షన్ పడుతున్నారట. మరి ఈ సెగ నుంచి సుధాకర్ బాబు ఎలా బయటపడతారో చూడాలి.